హాయ్ గాయ్స్, ఇంతకుముందు వీడియోలో రిలేషనల్ ఆపరేటివ్ సంబంధించి చూసామన్నమాట. అంటే కండిషన్స్ చెక్ చేయడం అయితే చూసామన్నమాట కదా. సో కండిషన్, ఒక కండిషన్ ఏ లెస్ దాన్ బి అని రాసినప్పుడు అది ట్రూనా ఫాల్సా, లేకుంటే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, అవిధంగా అన్నీ చూసామన్నమాట. అది ట్రూ అయితే 1, ఫాల్స్ అయితే 0 అనేది రిటర్న్ చేస్తుంది, రిజల్ట్గా వస్తుంది అని చూసాం. ఇప్పుడు మనం థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. బైనరీ ఆపరేటర్స్లో థర్డ్ వన్ లాజికల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. చూడండి, దీస్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ 2 or more కండిషన్స్. అంటే రిలేషన్లో ఏం చూసాం, కండిషన్ ట్రూనా ఫాల్స్ అనేది చూసాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే లాజికల్ ఆపరేటర్స్లో, సో దీస్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ 2 or more కండిషన్స్ అనమాట. టూ కండిషన్స్ ఇస్తావు, ఓకే, సో టూ కండిషన్స్ని టెస్ట్ చేస్తామన్నమాట. ఇవి రెండింటిని టెస్ట్ చేస్తాం, టూ కండిషన్స్ని టెస్ట్ చేస్తాం. ఓకే, టూ కండిషన్స్ ట్రూనా, లేకుంటే ఒక కండిషనే ట్రూనా, ఎలాగా ఏంటి ఎలా ఉంది అనేది టెస్ట్ చేసి రిజల్ట్ తీసుకుంటామన్నమాట. దీంట్లో కూడా ట్రూ అయితే 1, ఓకే, ఫాల్స్ అయితే 0 అనేది రిటర్న్ వస్తుందన్నమాట. అంటే రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, టూ కండిషన్స్ని టెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒక కండిషనే టెస్ట్ చేసేసి దాని రిజల్ట్ అనేది చూసాం. ఇప్పుడు టూ కండిషన్స్ టెస్ట్ చేసి రిజల్ట్ అనేది చూస్తాం. తెలుసు కదా, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఇందులో మనకి 3 types ఉన్నాయి మెయిన్గా, లాజికల్ అండ్ ఆపరేటర్, లాజికల్ ఆర్ ఆపరేటర్, లాజికల్ నాట్ ఆపరేటర్. ఈ 3 ఇంపార్టెంటే, చాలా చాలా ఈజీ కూడా. ఈ నాట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది, కానీ ఏముండదు అందులో, చాలామంది కన్ఫ్యూజ్ పడతారు ఇందులో. ఓకే, కన్ఫ్యూజ్ పడడానికి అయితే ఏం లేదు. సో ఇంపార్టెంట్, ఈ 3 ఇంపార్టెంటే, నీట్గా చూద్దాం. చూడండి, లాజికల్ అండ్ సింబల్ ఏమి ఇస్తాం, ఏమి యూజ్ చేస్తామంటే 2 ampersands యూజ్ చేస్తాం. అంటే ampersand ఇవి 2 ampersands యూజ్ చేయాలన్నమాట లాజికల్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే. ఓకే, చూడండి, ట్రూత్ టేబుల్, ట్రూత్ టేబుల్ ఇక్కడ ఏబి ఏంటంటే కండిషన్స్ అన్నమాట. కండిషన్స్ ఇవి, వేరియబుల్స్ కాదు, కండిషన్స్. ఓకే, ఇప్పుడు ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, 2 0 0 అయినాయి. అంటే ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుందంటే 0 అని అయిపోతుంది అనమాట. ఇక్కడ టూ కండిషన్స్ మధ్య మనకు అండ్ పెట్టినామంటే ఈ విధంగా లాజికల్ అండ్ పెర్ఫామ్ చేస్తున్నాం అనేసి రిజల్ట్ కూడా 0 అయిపోతుంది. అంటే ఇక్కడ టోటల్గా ఏంటంటే, ఇక్కడ ఏంటంటే చూడండి, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. అంటే టూ కండిషన్స్ ట్రూ అవ్వాలన్నమాట. అంటే ఏబి అనే టూ కండిషన్స్ ఇక్కడ మనకు ట్రూ అయినాయనుకోండి, ట్రూ అయితే చూడండి, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, రిటర్న్ ట్రూ, అప్పుడు మనకు ట్రూ అనేది అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ టూ కండిషన్స్ ఖచ్చితంగా ట్రూ ఉండాలి, అలాగైతేనే ట్రూ అవుతుంది. మనకు తెలిసి ఇక్కడ, సో 0 0 0 1 1 0 1 1 ఈ విధంగా 2 ఫాల్స్ అవ్వచ్చు, లేదా ఒకటి ఫాల్స్ అయ్యి ఒకటి ట్రూ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్లోందే, అంటే ఇక్కడ ఫస్ట్లోది ఫాల్స్ అయిపోయి సెకండ్ది కండిషన్ అనేది ట్రూ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ది ట్రూ అయిపోయి సెకండ్ది ఫాల్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ 2 ట్రూ ట్రూ, ఈ విధంగా 4 ఉంటాయి కదా మనకు తెలిసిండేది. అందులో ఇక్కడ మనకు 2 కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఫాల్సే, ఏదో కండిషన్ ట్రూ అయినప్పుడు కూడా ఫాల్సే. ఓకే, నెక్స్ట్ 2 కండిషన్స్ ట్రూ అవుతేనే ట్రూ అవుతుంది అనమాట. ఇది మనకు, ఇది లాజికల్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం చిన్నది. చూడండి, ఎగ్జాంపుల్ a = 5, b = 5, c = 5. ఇప్పుడు ఏ బీసీలలో నేను 5 అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ విధంగా రాస్తానంటే ఇది అండ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కండిషన్ ఉండాలి, ఇక్కడ ఒక కండిషన్ ఉండాలి కదా. ఇది ఏ, ఇది బి అనుకోండి. సో ఏ అండ్ బి అనమాట ఇది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది. ఇదేంటి, ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ కిందకి వస్తుంది. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏమి, ఇక్కడ చూడండి ఏవేవి ఇచ్చావు అనేది ఇనిషియలైజేషన్. ఏ గ్రేటర్ దాన్ 5 ట్రూనా, కాదు ఫాల్స్, కాబట్టి ఏలో ఇక్కడ 0 అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ అండ్ ఉంది, సో దాన్ని వదిలేసేయండి. ముందు ఇది ఏ గ్రేటర్ దాన్ సీనా అని చెక్ చేస్తుంది. ఏ గ్రేటర్ దాన్ సి, ఏ అంటే 5 గ్రేటర్ దాన్ సి అంటే కూడా 5 గ్రేటర్ దాన్ 5. ఇది కూడా అంతే, సేమ్ దీని మాదిరి ఉంది కదా. సో ఇది కూడా ఫాల్స్, అంటే బీలో కూడా ఫాల్స్ అయిపోయింది. మనకు 0 and 0 అంటే ఏ అండ్ బి, అంటే 2 మనకు 0 అయినప్పుడు ఏమవుతుంది, 2 0 అయినప్పుడు కూడా 0 అనేది రిజల్ట్ అనేది. అంటే ఇక్కడ అండ్ పెర్ఫామ్ చేసాం కాబట్టి టోటల్గా దీన్ని వాల్యూ ఏంటంటే 0 అనమాట. అంటే రిటర్న్ ఏమొచ్చిందంటే
జీరో అనేది వచ్చిందనమాట. అంటే రిజల్ట్ కంపైలర్ ఏమని అర్థం చేసుకుంటానంటే ఈ విధంగా రాసిన తర్వాత చెక్ చేస్తున్నారు, మీరు టూ కండిషన్స్ చెక్ చేస్తున్నారు అనమాట. రెండు జీరో అయినాయి కాబట్టి మనకు రిజల్ట్ కూడా జీరో అవుతుంది అని చెప్తుందనమాట. అలానే ప్రింట్ అనే చేయొచ్చు లేదా ఈ విధంగా అర్థం చేసుకుంటుంది కంపైలర్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇంకొకటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. ఇవి విధంగా రాశాను, ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఉంది ఇక్కడ. సో ఈ విధంగా కండిషన్ చెక్ చేస్తాం ఫస్ట్. ఇది ఇక్కడ అన్నన్ రాసావు కాబట్టి ముందుగా ఇవి రెండు చెక్ చేసుకుంటుంది. 6 గ్రేటర్ దాన్ బి అంటే 5, నిజమే కదా, 6 గ్రేటర్ దాన్ 5 ట్రూనే. కాబట్టి ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే ఏ పార్ట్లో 1 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ దాన్ సి అంట, అంటే 6 గ్రేటర్ దాన్ సి అంటే 3 అనమాట, నిజమే కదా. దీంట్లో కూడా రెండు ట్రూ అయింది, అండ్ పెర్ఫామ్ చేసాం కాబట్టి రెండు ట్రూ. ఓకే, సో రెండు ట్రూ అయితే 1 అనేది రిజల్ట్ వస్తుంది అనమాట. కాబట్టి 1 అనేది కంపైలర్ అర్థం చేసుకుంటుంది లేదా ప్రింట్ చేస్తుంది ఇది అనమాట. అర్థమైంది, టూ కండిషన్స్ చెక్ చేయడం. ఇందులో ఏదో ఒకటి ట్రూ అయిపోయి ఇక్కడ సిలో 10 ఉందనుకోండి, ఓకే అప్పుడు 10 అని వచ్చిందనుకోండి, ఇది ఫాల్స్ కదా. 6 గ్రేటర్ దాన్ 10 అనేది ఏంటి ఇక్కడ, ఫాల్స్, కాబట్టి 0 అవుతుంది. ఇది కూడా మనకు అప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంతే, రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది రిజల్ట్ అనేది. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట లాజికల్ అండ్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు లాజికల్ ఆర్ చూద్దాం. చూడండి లాజికల్ ఆర్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది లేదా ఈ విధంగానే ఉంటుంది, ఆఫ్ ఆఫ్గా ఉంటుంది అనమాట సింబల్. ఏదైనా యూజ్ చేయొచ్చు లాజికల్ ఆర్కి. ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ అంటే తెలుసు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. రెండు ఫాల్స్ అయినప్పుడు లేకుంటే ఫస్ట్ది ఫాల్స్ అయ్యి సెకండ్ ట్రూ అయినప్పుడు లేదా ఫస్ట్ ట్రూ అయింది సెకండ్ ఫాల్స్ అన్నప్పుడు, నెక్స్ట్ రెండు ట్రూగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ట్రూత్ టేబుల్ అంటే. ఓకే, కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది కండిషన్ మర్చిపోదు. సో ఏ ఆర్ బి అన్నమాట, ఏ ఆర్ బి 0 0 ఉంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా ఉంటుందంటే ఎనీ వన్ కండిషన్ ట్రూ రిటర్న్ ట్రూ. అంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు ఈ ఏబీలలో, ఏదో ఒక కండిషన్ అంతే, ఒక కండిషన్ ట్రూ అయినా ఇక్కడ ఆర్, ఓకే ఆర్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందంటే ట్రూనే అయిపోతుంది, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ, ఇక్కడ ఒక కండిషన్ ట్రూ అయినా చాలు ట్రూనే. అంటే ఇప్పుడు 0 0 అంటే 0 అయిపోతుంది, 0 1 అంటే ఏదో కండిషన్ ట్రూ అయింది కదా, సో ట్రూనే. సో ఇక్కడ 1 0 అంటే ఏదో కండిషన్ ట్రూ అయింది కదా, కాబట్టి ట్రూనే. ఇక్కడ ఏదో కండిషన్ ట్రూ అయింది కదా, 1 1 అంటే రెండు కండిషన్ ట్రూ అయినాయి, ఇంకా మేలు. ఓకే, సో ట్రూనే, అర్థమైంది కదా. ఈ విధంగా పెర్ఫామ్ అవుతుందన్నమాట ఆపరేషన్ అనేది. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 6, బి ఈజ్ ఈక్వల్ టు 5, సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను, ఏ గ్రేటర్ దాన్ బి ఇచ్చాను, ఆర్ ఏ గ్రేటర్ దాన్ సి. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్ అంటే ఏం లేదు, ఆర్ అంటే మామూలుగా తెలుసు ఏదో ఒకటి అని అర్థం అనమాట. ఏదో ఒకటి ఆర్, ఇది లేక అది. ఓకే, అంటే మనకి ఏదో ఒకటి ట్రూ అయితే చాలన్నమాట. ఇక్కడ రెండు ఫాల్స్, కాబట్టి ఫాల్స్, ఏదో ఒకటి చాలంతే. అందుకని ఇక్కడ మనకు అది అనమాట, ఇక్కడ ఈ విధంగా లాజికల్ ఆర్ అని ఆ విధంగా పేరు వచ్చిందనమాట దీనికి. అర్థమైంది కదా, అది ఏదో ఒకటి చాలు. అంటే ఈ రెండు కండిషన్లు ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూనే మనకు రిజల్ట్ అనేది. అది ఇక్కడ సో 6 గ్రేటర్ దాన్ బి అంటే 5 ఉంది, సో ట్రూనే కదా 6 గ్రేటర్ దాన్ 5 అంటే ట్రూనే. కాబట్టి 1 చాలు, ఇంకా ఆర్ అంటే ఇంక ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూనే ఇచ్చేస్తుంది, రెండు ట్రూ అయినా కూడా ట్రూనే ఇచ్చేస్తుంది. చూడండి, 6 గ్రేటర్ ఏ గ్రేటర్ దాన్ సి అని ఉంది. ఓకే, ఏ అంటే ఎంత, 6 గ్రేటర్ దాన్ సి అంటే 3నే, ఇది కూడా ట్రూనే, రెండు ట్రూనే కాబట్టి ట్రూనే. అంతే, ఏదో ఒకటి ట్రూ అయినా చాలు. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు 15 ఉంది. ఏ గ్రేటర్ దాన్ బి అంటేనే 10 గ్రేటర్ దాన్ 4 ట్రూ కాబట్టి 1 ఉంటుంది ఇందులో. ఆర్ ఏ గ్రేటర్ దాన్ సి 10 గ్రేటర్ దాన్ 15, ఇది మనకు ఫాల్స్. అయినా మనకి ఏదో కండిషన్ అయితే ట్రూ అయింది కదా, కాబట్టి ట్రూ అనమాట. టోటల్గా దీనికి మొత్తానికి ట్రూ అనేది ఉంటుంది అని అర్థం. ఇది లాజికల్ ఆర్. ఇప్పుడు లాజికల్ నాట్ చూద్దాం. ఇది కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ లాజికల్ నాట్ అంటే సింబల్ వచ్చేసి ఎక్స్క్లమేటరీ మార్క్ ఈ విధంగా ఉంటుంది. లాజికల్ నాట్ అంటే మనకు నాట్ ఈక్వల్ టు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అనమాట. లాజికల్ నాట్, నాట్ అంటేనే ఎక్స్క్లమేటరీ. ట్రూత్ టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే సింపుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కండిషన్ ఉంటుంది, అంతే, ఒక కండిషన్ ఉంటుంది, అది ఫాల్స్ అయిందనుకోండి ట్రూని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ట్రూ అయిందనుకోండి ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఉంది, ఇనిషియలైజేషన్ చేశాను. ఇప్పుడు చూడండి
నాట్ ఈక్వల్ టు పక్కన కండిషన్ అయితే రాయడం జరిగింది. ఓకే, ఏ లెస్ దాన్ బి అనేది రాయడం జరిగింది. అంటే ఇది కండిషను, ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేస్తాం, ఈ విధంగా పెర్ఫామ్ చేయాలి. నాట్ ఏ అంటే ఇక్కడ ఏ అనేది ఏంటంటే కండిషన్ కదా. ఓకే, టోటల్ దీని వాల్యూ ఏమో, ఈ రిజల్ట్ ఏమవుతుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం. సో నాట్ ఈక్వల్ టు ఆఫ్ ఏ లెస్ దాన్ బి అంటే ముందుగా కండిషన్ చూస్తుంది కదా, రిలేషనల్ ఆపరేటర్ చూస్తుంది ఫస్ట్ టూ లెస్ దాన్ వన్నా, ట్రూనా కాదు, ఫాల్స్. కండిషన్ అనేది ఏమైపోయింది ఇక్కడ, ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు జీరో కదా, సో జీరో ఉంటుంది. నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఏమవుతుందంటే వన్ అనేది అయిపోతుంది అన్నమాట. అర్థమైంది మీకు? అంటే ఇక్కడ ఏం లేదు, మామూలుగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే జీరో, అంటే ఇక్కడ ఏ లెస్ దాన్ బి ఫాల్స్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇది కాదు, ఇది కాదు అనేసి నిజం నిజం చెప్తున్నాం, ఇది కాదు అనేసి నిజంగా ట్రూ అంటుంది అన్నమాట. అది ఏ లెస్ దాన్ బి కాదు అనేసి నిజంగానే ట్రూ అంటుంది. అర్థమైందా? సో కండిషన్ పరంగా చెక్ చేసినట్టయితే ఇది జీరో అయిపోతుంది. నాట్ ఈక్వల్ నా ఇక్కడ నాట్ ఆఫ్ జీరో అంటే వన్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఈ విధంగా లాజికల్ నాట్ అంటే ఇక్కడ ఏమైపోయింది, వన్ అయిపోయింది. అంటే ఇంక మనకు తెలుసు ఇది కండిషన్ అనేది ఎలాగో ఫాల్స్ అని తెలుసు. ఫాల్స్ అనేది నువ్వు చెప్తున్నావు ఇక్కడ, నాట్ అని చెప్తున్నావు, ఇది కాదు అని చెప్తున్నావు అనమాట. ఇది కాదు అంటే నిజమే కదా, కాదు అనేది ట్రూ ట్రూ అనేది ఇచ్చిందనమాట రిజల్ట్. అర్థమైందా? ఇది అనమాట. ఇప్పుడు చూడండి, నాట్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్టీ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్టీ ఈక్వల్ టు బి అంటే ఏకి బికి సమానమా అంటుంది అనమాట. టూ ఉంది, టూ ఈక్వల్టీ ఈక్వల్ టు వన్ అంటే ఇవి రెండు సేమా అంటే కాదు, నాట్ ఇది కాదా అని చెప్తుంది అనమాట. కాదు కదా, నిజమంటే కాదు, నాట్ కదా, నిజమంటే కాదు, కాబట్టి వన్. ఇది నిజం అయ్యింటే కదా, ఫైవ్ ఈక్వల్టీ ఈక్వల్ టు ఫైవ్ ఉందనుకోండి, ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఈ విధంగా ఇన్షియలైజేషన్ చేసి ఇచ్చాను అనుకోండి కండిషన్, అప్పుడు ఏమవుతుంది, ఫైవ్ ఈక్వల్టీ ఈక్వల్ టు ఫైవ్ అనింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది నిజము, ఇది నిజము, ఇది నాట్ అంటున్నావు నువ్వు. ఓకే, సో ఇది నిజం కాబట్టి జీరో అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నువ్వు నాట్ అంటున్నావు కానీ ఇది లోపల ఉండే కండిషన్ అయితే నిజం అయిపోయింది, కాబట్టి ఇక్కడ నువ్వు చెప్పింది టోటల్గా నాట్ అనడం తప్పు అంటుంది అనమాట. అది ఇక్కడ నాట్ అనడం కరెక్టు అంటుంది వన్. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కండిషన్ ఉంటుంది చూడండి. అర్థమైందా? ఈ విధంగా ఇక్కడ టూ ఆపరెంట్స్, ఇక్కడ ఈ విధంగా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది లాజికల్ నాట్. అర్థమైంది కదా? ఈ మూడు బాగా అర్థమైనాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ట్రూత్ టేబుల్ చాలా ఇంపార్టెంట్, నేర్చేసుకోండి అన్నిటికీ.